నమస్కారం, ఏసీటీ న్యూస్కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్. ప్రకృతి వ్యవసాయం రైతులకు లాభదాయకం, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు మరింత మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్న సీఎం చంద్రబాబు. ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా పేదలను దృష్టిలో పెట్టుకుంటుంది. 26వ డివిజన్లో అర్హులైన వారికి టిఫిన్ బండ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్. రైతులను, యువతను టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది. చెవిలో క్యాబేజీ పూలు పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపిన బీజేపీ. కార్మికుల హక్కులను కాలరాసేలా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. 279 జీవోను రద్దు చేయాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టిన మున్సిపల్ కార్మికుల జేఏసీ. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకృతి వ్యవసాయం వలన ఎంతో మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకృతి సేద్య ఉత్పత్తులకు మరింత మార్కెట్ సదుపాయాలు పెంపొందించనున్నట్లు తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వ్యవసాయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తృణధాన్యాల స్టాల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులు, వారి కుటుంబాలకు జరుగుతున్న మేలు, భూసారంకు జరిగే ప్రయోజనాలను రైతులు వివరించారు. అమెరికాలో ఇటీవల జరిగిన సదస్సులో గుర్తింపు తెచ్చిన సీఎంకు రైతులు సన్మానం చేసి సత్కరించారు. కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు గద్దె, కలెక్టర్ లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు. 74 మంది మేము సభ్యులు ఏర్పడడం జరిగింది. ఏర్పడి మేము ఒక మ్యాక్సి, అడవి తల్లి గిరిజన మహిళ మ్యాక్సి అని మేము పెట్టుకున్నాము. అది పెట్టుకున్న తర్వాత మా కోయల్ ఫౌండేషన్ మా అంటే సాయం చేసింది. మేము చాలా అది మేము కొనుగోలు చేసి వేరే వాళ్ళకు కూడా అందించాలని మేము కూడా ఉద్దేశాలతో ఉన్నాము. కాకపోతే అంగడ అంటే స్కూళ్ళకి ఇవ్వాలనేసే మేము ఫస్ట్. మీ వాళ్ళ ఆరోగ్యం బాగుందా? మీ మెంబర్ల ఆరోగ్యం బాగుంది సార్? హాస్పిటల్ పోయే పని లేదా? లేదు సార్, పూర్తిగా మా ఆరోగ్యం బాగుపడింది. మందులు తినే పని లేదు. ఇంకో పక్క చాలామంది బయట నుంచి కూడా వచ్చి చదువుకున్న వాళ్ళు కూడా మేము వ్యవసాయం ప్రకృతి సేద్యం చేస్తున్నాం. నాకు కూడా మంచి గుర్తింపు వస్తూ ఉంది. ఉద్యోగంలో ఉంటే ఎంత డబ్బులు వస్తుందో దానికంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నానని ఆనందంగా ఉన్నారు. ఇప్పుడే వేదికపై నుండి మంత్రి చంద్రమోహన్ రెడ్డి గారు, అడ్వైజర్ విజయ్ కుమార్ గారు, రాజశేఖర్ గారు సెక్రటరీ గారు, చిరంజీవి చౌదరి నలుగురు కూడా యుఎన్కి వచ్చారు. అందరం కలిసి వెళ్ళాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మీరందరూ ఇదే స్ఫూర్తితో ముందుకు పోయి 2024కి ప్రపంచంలోనే మొట్టమొదటి ZBNF స్టేట్గా 100% సాధించిన స్టేట్గా మీరు ప్రూవ్ చేయగలిగితే ఇది ప్రపంచానికి ఒక ఆదర్శంగా శాశ్వతంగా మిగిలిపోతుందని చెప్పి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈరోజు ZBNF పైన మీకు నమ్మకం కుదిరిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం కుదిరింది అంటే గట్టిగా చప్పట్లు కొట్టి ఏ చెప్పాలి. శ్రద్ధ, ప్రత్యేక శ్రద్ధ. ఆయనకి ఫ్రీ హ్యాండ్ గవర్నమెంట్, ప్రభుత్వం ఆయన వెనక ఉంది. మీ రైతులు వెనక, ముఖ్యమంత్రి గారు ఉండారు, మేముండమని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా. 2024 నాటికి 60 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు ప్రకృతి సేద్యం చేయాలని చెప్పేసి ఈరోజు మనం టార్గెట్గా పెట్టుకున్నామని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా. యుఎన్ఈపీతో 2018 జూన్ 2వ తేదీ ఎంఓయు చేసుకున్నాం. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకాలు పెట్టుకున్నాం. ఇవి కూడా తెలియని వ్యక్తులు మాట్లాడే పరిస్థితి ఈరోజు వచ్చింది. యుఎన్ఈపీ, బిఎన్బి, పారిబాస్,
బ్యాంకు వీళ్ళందరూ మనల్ని ఎఫ్ఏఓ అదేవిధంగా సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ సిఐఆర్ఏడి వీళ్ళ అంతర్జాతీయ సంస్థలు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మనల్ని గుర్తించిన దానికి ఆఖరికి నీతి ఆయోగ్ సభ్యులు కూడా మన దేశంలో. ఈరోజు ప్రపంచం ఈ ZBNF చేస్తున్న మరి ముఖ్యంగా రైతుల వాళ్ళ జీవన అభివృద్ధిలో ఈ ZBNF ఏ విధంగా పనిచేస్తుందనేది వాళ్ళు తెలుసుకుని ఇవాళ ప్రపంచం అంతా కూడా ఈ ZBNF మరి అందరికీ వినిపించే విధంగా వారు మన వెనకాతలు పడుతున్నారు. కాబట్టి ఇంతాక జనవనరుల శాఖ మాత్రం చెప్పినట్టుగా రైతులు ఈ ZBNF విధానం ద్వారా ప్రకృతి వ్యవసాయం ద్వారా ఏ విధంగా ఖర్చులు తగ్గుతున్నాయి, ఏ విధంగా టీడీపీ ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా పేదలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉంటుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెలిపారు. ఉన్నత వైద్యం చేయించుకోలేని పేదవారికి సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందన్నారు. కులమతాలకు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందిస్తున్నామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 26వ డివిజన్లో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పర్యటించారు. ఈ సందర్భంగా అర్హులైన స్థానికులకు టిఫిన్ బండ్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు స్వయం ఉపాధిగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి రోడ్డును సిమెంట్ రోడ్డుగా మార్చామన్నారు. ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన దానికంటే ఎక్కువ పనులను చేశామని ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. నియోజకవర్గంలోని ఏ సమస్య అయినా తమ దృష్టికి వస్తే తక్షణమే పరిష్కారం చేస్తున్నామన్నారు. ఎంతో అనుభవం కలిగిన హరిబాబు గారు కోరటం, ఈ పశ్చిమ నియోజకవర్గంలో మరీ పేదరికం ఉండటం, వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలనే ఆలోచనతో చంద్రబాబు గారు కూడా ప్రతి అడుగు కూడా పేదోళ్ళకి వాళ్ళు కూడా అన్ని విధాలుగా ఆదుకోవాలని ముందుకెళ్తున్నారు. మా నాయకుడు చంద్రబాబు గారు ఆలోచన మేరకు మేము ఆయన సైనికులుగా మేము కూడా వారికి తోడుగా ఉండి మా వంతు కూడా కృషి చేయాలనే ఆలోచనతో ఇవాళ ఈ పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు 800 నుంచి 1000 బళ్ళు పంపిణీ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ సందర్భంగా ఈ ఒక డివిజన్లో 15 బళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటికే 13 బళ్ళు వచ్చినాయి, రేపెల్లుండిలో 2 బళ్ళు కూడా వస్తాయి. అట్లాగే ప్రతి డివిజన్లో కూడా, ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం స్త్రీ చేసుకొని లేకపోతే బళ్ళు కొబ్బరికాయలో ఏదో రకంగా అమ్ముకునే విధంగా టిఫిన్ చేసుకొని నీట్గా బండి నీట్గా తయారు చేసాం. నాణ్యమైన టిఫిన్ చేసి నీట్గా పరిశుభ్రంగా టిఫిన్లు అమ్ముకునే విధంగా వాళ్ళకి సహకరిస్తున్నాం. అట్లాగే కుట్టు మిషన్లు కూడా పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు ఈరోజు 4800 కుట్టు మిషన్లు ఇచ్చాం. మా ఎమ్మెల్యే గారు జలీల్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఒక 15 బళ్ళు ఇవ్వడం జరిగింది. ఆయన సొంత నిధులతో 15 బళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అది ప్రతి పేద కుటుంబం కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వ్యాపారం చేసుకొని వాళ్ళ స్వయశక్తితో బతకాలన్న ఉద్దేశంతో విజయవాడ పశ్చిమ కాన్సన్స్లో సుమారు 1000 బళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు సుమారు ఒక్కో డివిజన్కి 15-20 బళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. బడ్డీ గుట్లు కానీ లాగుడు బళ్ళు కానీ అన్నీ కూడా అన్నీ కలిపి 1000 మందికి ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా మా డివిజన్కి కూడా 26వ డివిజన్కి వాళ్ళ 15 బళ్ళు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మాకు అత్యంత ఇదిగా మా డివిజన్కి సుమారు 2 కోట్ల నిధులు ఆయన సొంత నిధుల నుంచి 2 కోట్ల నిధులు ఇవ్వడం జరుగుతుంది. సిమెంట్ ప్రతిదీ కూడా సిమెంట్ రోడ్డు ఉండాలి. మాకు తెలియకపోయిన ఆయన మమ్మల్ని అరిసి నువ్వు పెట్టబోయా, నువ్వు ఆ రోడ్లు పెట్టి ఈ రోడ్లు పెట్టి అని అధికారులకు కూడా ఆయన అనుభవశాలి కాబట్టి అధికారులకు కూడా సూచించి అవన్నీ కూడా రోడ్లు అవన్నీ మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టి అవన్నీ రోడ్లు చేపియటం ఎస్టిమేషన్ వేయటం కూడా జరుగుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా సీఎం చంద్రబాబు పూర్తిగా అమలు చేయలేదని బీజేపీ ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో వినూత్న నిరసన చేపట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు రాష్ట్రంలోని ప్రజలను మోసం చేశారంటూ చెవుల్లో క్యాబేజీలు పెట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వానికి ప్రచారాలపై ఉన్న ఆర్భాటం ప్రజల సమస్యలపై లేదన్నారు. చిన్న కార్యక్రమం నిర్వహించినా ప్రచారానికి కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోలో పెట్టిన 600 హామీల్లో ఎన్ని నెరవేర్చారో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ, నిరుద్యోగ భృతి పేరుతో రైతులు, యువతను చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు.
బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన చంద్రబాబు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇండిగో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదన్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 1,000 మాత్రమే ఇస్తానడం సిగ్గుచేటన్నారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారని, మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని టీడీపీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతి రాజ్యమేలుతోందని, అన్న క్యాంటీన్లో కూడా అదే అవినీతి కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న అవినీతిని ఎండగట్టి ప్రజలను చైతన్యవంతులను చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకే పని పెట్టుకున్నారు, ఊరు వాడా తిరుగుతూ అధర్మ పోరాట సభలు పెట్టి ప్రజలకి అబద్ధాలు అవాస్తవాలు అనేక రకాలు భ్రమలు కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొంతవరకు సఫలీకృతం అయ్యాడు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంలో అన్ని చోట్ల కూడా ఏ హామీలు నువ్వు నెరవేర్చావని, ఏ వాగ్దానాలు పూర్తి చేశావని, మేనిఫెస్టోలో ఇచ్చిన 600 హామీల సంగతి ఏంటి, ఇది తెలుగు ప్రజల్ని మోసం చేయటం కాదా, దగా కాదా అని చెప్పి ప్రశ్నించే విధంగా అన్ని చోట్ల ఈ యొక్క పోరాట కార్యక్రమాలు తీసుకున్నాం. ప్రజలని అందరినీ కూడా నట్టేట ముంచి ఎన్నికల ముందు ఓడి మల్లయ్య అనేది, ఎన్నికలు అయిపోయిన తర్వాత బోడి మల్లయ్య అనే విధానం మొత్తం అందరినీ కూడా దగా మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దాంట్లో ముఖ్యమైనది రైతు రుణమాఫీ అని చెప్పి రైతులందరూ కూడా ఎవరు కూడా 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు, నేను వస్తున్నాను అధికారంలోకి అన్నాడు. నా మొదటి సంతకం రుణమాఫీపై అన్నాడు. కానీ రుణమాఫీ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఏ రైతుకి కూడా తన పూర్తిగా రుణమాఫీ జరగకుండా అరకొరగా జరిగి కేవలం 15,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి ఇంకోటిని వచ్చే సర్కార్లో చూసుకుంటానని చెప్పి వాళ్ళని మోసం చేయడం జరిగింది. కార్మికుల హక్కులను కాలరాసేలా తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిఐటియు నాయకులు రంగనాయకులు మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే 279 జీవో రద్దు చేయడంలో నగరపాలక సంస్థ జాప్యం చేస్తోందని దుయ్యబట్టారు. 279 జీవోను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రంగనాయకులు మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా 279 జీవోను రద్దు చేయాలని పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమన్నారు. నగరపాలక సంస్థ హక్కులను నిర్వీర్యం చేసేలా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మంది కార్మికులు సమ్మెలో ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రావటం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికులను బానిసలుగా మార్చే 279 జీవో రద్దుకు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రుణాలు దెబ్బ రద్దు చేయాలని చెప్పి గత 3 సంవత్సరాలుగా ఆందోళన చేస్తూ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టించని పెట్టి చివరి సమ్మెలోకి నిలబడింది. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మంది కార్మికులు వాళ్ళ సమ్మెలో ఉన్నారు. వాళ్ళు రుణాలు దెబ్బ ఉద్యోగం రద్దు చేయకపోగా సమాన పని సమానం అమలు చేయమన్నా కూడా అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి బడా కాంట్రాక్ట్ కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది. దానికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు చేస్తూ ఉన్నాం. 110 మున్సిపాలిటీలకు కానీ 106 మున్సిపాలిటీలకు సమ్మె జరుగుతుంది. కాబట్టి రాబోయే జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని చెప్పి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల్ని బలవంతంగా బజారుకి నెట్టింది. రాష్ట్రంలో 40,000 మందికి కానీ ఈరోజు 39,000 మంది సమ్మె బాటలో ఉన్నారు. ప్రభుత్వ ఓకళ్ళు నిరంకుశ వైఖరి వల్లే ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నాం. మేము ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం. ప్రభుత్వం ప్రజల పక్షాన కాకుండా కాంట్రాక్టర్లకు మేలు చేసే పాత్ర వ్యవహరిస్తుంది. దానికోసమే 279 జీవో తీసుకొచ్చింది. 279 జీవోలో కార్మికుల్ని బానిసలుగా మార్చడం, ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు వేయటం, మున్సిపల్ పరిపాలనా వ్యవస్థను చిన్నాభిన్నం చేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని కబ్జా చేసేదానికోసం 279 జీవోలు తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా మేము 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కంచి కామాక్షి విజయవాడ వారి దసరా దీపావళి పండుగలు మరియు వివాహ వేడుకలకు స్వాగతం. వేడుక ఏదైనా వేదిక ఒక్కటే కంచి కామాక్షి. కంచి కామాక్షి కంచి పట్టు చీరలకు ప్రత్యేక వేదిక. మీ ఇంటి వేడుకలకు కావలసిన అన్ని రకాల పట్టు చీరలు, కంచి పట్టు, ధర్మవరం పట్టు, ఆరణి పట్టు, బనారస్ పట్టు, ఉప్పాడు పట్టు, పోచింపల్లి పట్టు, ఇక్కత్ పట్టు, కుప్పడం పట్టు, గద్వాల్ పట్టు మరియు లైట్ వెయిట్ పట్టు సరికొత్త డిజైన్లలో మగ్గం ధరలకే మీకందిస్తోంది మీ కంచి కామాక్షి. ఇంకా
సువిశాలమైన ఫ్యాన్సీ శారీస్ విభాగంలో అన్ని రకాల ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ తయారీ ధరలకే మరియు లేడీస్ రెడీమేడ్స్ డ్రెస్ మెటీరియల్స్ వెస్ట్రన్ వేర్ లెహంగాస్ ప్రత్యేక విభాగం మీకోసం సరికొత్త వెరైటీలు ఫ్యాక్టరీ ధరలకే కంచి కామాక్షి నాణ్యత నమ్మకం ఈ దసరా దీపావళి పండుగలు మరియు వివాహ వేడుకలు కంచి కామాక్షి వారి వస్త్రాలతో శోభాయమానంగా జరుపుకోండి కంచి ధరలకే కంచి పట్టు చీరలు బజాజ్ ఈఎంఐ సౌకర్యం మరియు పేటిఎం సౌకర్యం కలదు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం విహెచ్ఆర్ కాంప్లెక్స్ బెసెంట్ రోడ్ విజయవాడ స్వచ్ఛమైన నేతితో అచ్చమైన బిర్యానీ రుచులు విజయవాడ ప్రజలకు పరిచయం చేసి నేటి వరకు అదే రుచి అదే క్వాలిటీ అందిస్తూ అతి తక్కువ ధరలకే ఇండియన్ తందూరి మొఘలాయ్ వంటకాలు అందిస్తోంది ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్స్. మీ ఆంజనేయ నందు ఇప్పుడు ఆంధ్ర పాపులర్ సీ ఫుడ్స్ కొరమీను ఇగురు మరియు బొమ్మిడాయిల పులుసు రుచికరంగా అందించబడుతోంది. పూర్తిగా హలాల్ చేయబడిన చికెన్ మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. ఆర్డర్లపై క్యాటరింగ్ చేయబడను. ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్స్, కాంగ్రెస్ ఆఫీస్ రోడ్, గవర్నర్ పేట, గురునానక్ కాలనీ, స్వాతి థియేటర్ రోడ్, భవానీపురం, లబీపేట, విజయవాడ. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకే బీజేపీ నేతలు బుద్ధా వెంకన్నపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. బందర్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ నేతలకు ధైర్యం ఉంటే బుద్ధా వెంకన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. దుర్గుగుడి ఫ్లైఓవర్ కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఘనత బుద్ధా వెంకన్నదని గుర్తు చేశారు. తాడి శకుంతల మాట్లాడుతూ బుద్ధాపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జీవీఎల్ నరసింహరావులకి ఈ మధ్య బుద్ధా వెంకన్న గారి పేరు చెబితేనే చెమట్లు పడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిరోజు కూడా అనేక అంశాల మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారిని, అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ని అని చెప్పుకుని తిరిగేటటువంటి పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నరసింహరావుని, రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద సూటిగా ధైర్యంగా ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తి బుద్ధా వెంకన్న గారు. వెంకన్న గారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పుకోలేక, సమాధానం చెప్పే ధైర్యం లేక కొంతమంది చెంచాలతో బురద జల్లిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ బీజేపీ నాయకులు. బుద్ధా వెంకన్న గారు ఏమడిగారండి కన్నా లక్ష్మీనారాయణ గారిని? రాష్ట్రానికి మీరు చేసినటువంటి అనేక వాగ్దానాలు ఎందుకు నిలబెట్టుకోలేకపోతా ఉన్నారు? ప్రత్యేక హోదా అంశాన్ని మీరు ఎందుకు పక్కన పెట్టారు? ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే బీజేపీలో ఉండి కూడా మీరు ఎందుకు గళం విప్పలేకపోతా ఉన్నారని చెప్పి కన్నా లక్ష్మీనారాయణ గారిని, అదేవిధంగా లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నటువంటి జీవీఎల్ నరసింహరావుని కొన్ని వాస్తవాలతో బుద్ధా వెంకన్న గారు ప్రతిరోజు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే వారు అడిగినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. దిగజారిన విలువలు ఎట్లా పరిపాలిస్తున్నారనేది చాలా కామన్ మ్యాన్ కూడా బాధపడుతున్న స్థితికి ఇవాళ రూపాయి విలువ పడిపోవడం, పెట్రోల్ ధరలు పెరిగిపోవడం అల్లాడుతూ ఉంటే ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్న ఈ దేశ ప్రధానమంత్రి, అలాగే అమిత్ షా, అన్నింటికంటే ఘోరం రాఫెల్ విమానాల విషయం. మరి మీరు ఏం ఎక్స్పీరియన్స్ ఉందని నిర్మలా సీతారామన్కి రక్షణ మంత్రి ఇచ్చారు? బుద్ధా వెంకన్నకి, అనర్హుడికి, ఏ రకమైన పరిస్థితి లేని వాడికి, అగ్రకుల ఆధిపత్యం కాని పరిస్థితిలో ఎమ్మెల్సీ ఇచ్చారన్నట్లుగా మీ మాటలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు పేద బడుగు వర్గాలకు వ్యతిరేకులు, మీరు దళితులకు వ్యతిరేకులు, మీరు మహిళల మీద జరుగుతున్న దాడులను కంట్రోల్ చేయని స్థితిలో ఈ దేశాన్ని అన్యాయం పాలు చేశారు, రోడ్ల పాలు చేశారు, రోజు హత్యలు. నిన్న నార్త్ ఇండియాలో చంపుతున్నారు కుర్రాళ్ళని, ఎక్కడ పడితే అక్కడ దళితుల మీద దాడులు. ఇలాంటివన్నీ పెట్టుకొని ఆన్సర్ చెప్పలేని స్థితిలో మీ ప్రధానమంత్రి, మీ రాష్ట్ర మంత్రులు మీరందరూ ఉండి ఈరోజు కింద తరగతి నుంచి బడుగు వర్గాల నుంచి వచ్చిన ఒక నాయకుడు మాట్లాడుతూ ఉంటే మీరు భరించలేని స్థితికి వచ్చారు. వచ్చి వ్యక్తిగతమైన దాడులు చేయాలంటే మీ జీవిత చరిత్రలు కూడా ఎత్తితే చాలా అసభ్యంగా ఉంటుంది. రాజకీయాలు అవినీతి లేని రాజకీయాలను తీసుకురావాలని ధ్యేయంతో ముందడుగు పార్టీ స్థాపించామని వ్యవస్థాపక అధ్యక్షులు శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. యువత పెద్ద ఎత్తున రాజకీయాలకి రావడం ద్వారా సమసమాజాన్ని రూపొందించడం సాధ్యమవుతోందన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని హైకోర్టులో పిటిషన్ వేశామన్నారు. ప్రభుత్వంపై పిటిషన్ వేయటం వలన టీడీపీ నేతలు తనని హత్య చేయించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
హత్యకి నాకు హత్య ప్రయత్నం చేయాలని ఇతన్ని ఎలిమినేట్ చేయాలనేటువంటి కుట్ర పన్నారని చెప్పి నాకున్న ప్రాథమిక విచారణ, నాకున్న ఇన్ఫర్మేషన్. దానికోసం దీనికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో విజయవాడకు సంబంధించిన ప్రముఖ రౌడీ షీటర్లతోటి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని చెప్పి నాకున్న ప్రాథమిక ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నిన్న సిపి గారిని కలవడం జరిగింది. సిపి గారికి కూడా ప్రాణభయం ఉంది. ఇలా ప్రభుత్వం తరపున అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి నా మీద ఎలిమినేట్ చేయడానికి కొన్ని దుష్ట శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ప్రయత్నం చేస్తున్నాయని మేము సిపి గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రక్షణ కోసం. అట్ ది సేమ్ టైం ఆయన ఇచ్చినటువంటి సజెషన్ బేస్ చేసుకొని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ని కూడా కలిసి మేము సెక్యూరిటీ కోరటం, దీని మీద విచారణ చేయమని పిటిషన్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటాం, మాకు ఆ ఎవిడెన్స్ కావాలి అని అన్నారు. పోలీసులు ప్రభుత్వానికి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ నాయకులు పట్టప్రవి ఆరోపించారు. అమలాపురంలోని హెచ్బీ కాలనీలో ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆడుకుంటున్న పిల్లలపై కుక్కను వదిలి బాలుడు ప్రాణాలు పోయేందుకు కారణమైన నెల్లి అరుణ అనే మహిళపై చర్యలు తీసుకోకపోవటం దారుణమన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హోమ్ మినిస్టర్కు బంధువులు కావడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయలేదన్నారు. ఇప్పటికైనా పోలీసులు బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. ఆ కుక్క పిల్లల్ని తరుపుకుంటే, కరుస్తూ ఉంటే ప్రాణ రక్షించుకునే దానికోసం ఆ పిల్లవాడు పక్కనే ఉన్న ఎర్ర కాలువ రేలింగ్ని పట్టుకొని వేలాడుతూ ప్రాణం కాపాడుకుంటూ ఉంటే కుక్క వెళ్ళి దాడి చేసి ఆ పిల్లవాడి చేతులను కరవడం ద్వారా, ముఖాన్ని కరవడం ద్వారా ఆ పిల్లవాడి చేతులు పట్టు తప్పిపోయినాయి, కాలువలో పడిపోవడం జరిగింది. కాలువలో పడిపోయిన తర్వాత సాయంకాలం 6 గంటలకు శవంగా తేలడం జరిగింది. ఈ దళిత పిల్లవాడు పేద కుటుంబం నుంచి వచ్చిన దళిత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విలపిస్తూ ఉంటే నేను వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది. పరామర్శించిన తర్వాత బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ఒక ప్రదర్శన చేసి ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒక వినతి పత్రం ఇస్తే దాంట్లో డిమాండ్ చేయడం జరిగింది, ఎవరైతే ఈ ఘటనకి దోషులుగా ఉన్నారో ఆ మహిళని 302 సెక్షన్ ఐపీసీ కింద అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ మహిళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి గారి మరదలుగా గుర్తించడం అయింది. వెంటనే పోలీసులు ఒక హామీ ఇచ్చారు, 2 రోజుల్లో మేము యాక్షన్ తీసుకుంటామని. కానీ వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఆమెను పట్టుకోవడం వదిలిపెట్టి ఎవరైతే న్యాయం కోసం పోరాడాడో, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గడ్డం సంపతరావు అని ఒక అక్రమ కేసులో, వేరే కేసు ఏదో పాత కేసు, 7 నెలల క్రితం కేసు, ఇప్పుడు ఆ కేసు ఉపయోగం లేని కేసు, దానిలో అరెస్ట్ చేయడం. భాషా పండితుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సంఘం ప్రధాన కార్యదర్శి రవిచంద్ర అన్నారు. అశాస్త్రీయమైన విద్యార్హతల పేరుతో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలంకార సెంటర్లోని ధర్నా చౌక్లో భాషా పండితులు ఆత్మగౌరవ దీక్షలు కొనసాగించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రవిచంద్రం మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషకు పెద్దపీట వేస్తూ మాతృభాష పట్ల వివక్షత చూపుతున్నారని మండిపడ్డారు. భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించిన పక్షంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి భాషా పండిత వ్యవస్థ, భాషా పండితులు పడుతున్నటువంటి బాధలు, భాషా పండితుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి, ద్వంద్వ వైఖరి నిరసిస్తూ తమ సమస్యల సాధన కోసం గత 4 రోజులుగా ధర్నా చౌక్ వద్ద ఆత్మగౌరవ దీక్షలు చేపట్టడం జరిగింది. 4 రోజుల నుంచి దీక్షలు చేపడుతున్న ప్రభుత్వం మీద మాత్రం ఏమాత్రం చలనం లేకపోవడం దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా పండిత పరిషత్ ఖండిస్తూ ఉంది. ప్రధానంగా అశాస్త్రీయమైన విద్యార్థులు పేర్కొని నిర్దేశించి ఒకే విద్యార్థులు ఒకే పనిభారం 2 రకాల కేటర్లు విభజించడం అనేటువంటిది భారతదేశ విద్యావ్యవస్థలో ఎక్కడా లేదు. ఆ దౌర్భాగ్యం మన రాష్ట్రంలోనే ఏర్పడింది. చారిత్రాత్మకమైన కట్టడాలైన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను ప్రతి ఒక్కరూ సందర్శించాలని కార్పొరేటర్ ఏదుపాటి రామయ్య పిలుపునిచ్చారు. పోలవరాన్ని సందర్శించేందుకు వెళ్లే వారి కోసం ప్రభుత్వం తరపున ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలవరం పట్టిసీమ ప్రాజెక్టులను సందర్శించేందుకు పశ్చిమ నియోజకవర్గంలోని 28వ డివిజన్ కార్పొరేటర్ ఏదుపాటి రామయ్య ఆధ్వర్యంలో స్థానికులు, రైతులు బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఏదుపాటి రామయ్య మాట్లాడుతూ ప్రభుత్వం తరపున పోలవరాన్ని సందర్శించేందుకు వెళ్లే వారికి బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2019 నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్నారని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు పడుతున్న కష్టాన్ని ప్రజలకు తెలియజేసేందుకు బస్సు యాత్ర ఏర్పాటు చేశామన్నారు. ఈరోజు మన భవనపురం 28 డివిజన్ నుంచి డ్వాక్రా మహిళలు, అదేవిధంగా స్థానికులు, రైతు బిడ్డలు కానీ వ్యాపారస్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా అందరం ఈరోజు సుమారు 100 మంది 2 బస్సులలో పోలవరం అదేవిధంగా పట్టిసీమ యాత్రకి బయలుదేరాము. నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం కోసం పడుతున్న కష్టాన్ని ప్రజలకి వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూపించి ఆయన ఉన్నట కష్టాన్ని ఇంకా ప్రజలకు తెలియజేసే విధంగా ఇక ఈ ప్రాంత ప్రజలందరం కూడా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు చేసే కష్టాన్ని 2019లో మళ్ళా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదానికి ఈ అభివృద్ధి ఫలాలే రేపు మాకు ఉపయోగపడతాయని అందుకని ఈ ప్రాంతం నుంచి అందరూ కూడా ఇలా పోలవరం వెళ్తున్నాము. నూతన ఆవిష్కరణలపై యువత దృష్టి సారించాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలో ఆచార్య కుందస్వామి సూచించారు. నేటి తరం విద్యార్థులకు ఆవిష్కరణల దిశగా ఆసక్తిని పెంపొందించేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. వన్టౌన్లోని కేబిఎన్ కళాశాలలో సైన్స్ అకాడమీ లెక్చరర్స్ వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య కొందస్వామి మాట్లాడుతూ, గణితంలోనే కాకుండా భౌతిక రసాయన శాస్త్రాలలోనూ ఫ్లూయిడ్ మెకానిక్ చాలా కీలకమైందని, వీటిలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయన్నారు. విద్యార్థులు ఆయా అంశాలలో నూతన ఆవిష్కరణలు చేసే విధంగా అధ్యాపకులు కృషి చేయాలన్నారు. The Science Academy lecture workshops we conduct all over the country for the benefit of postgraduate students and research scholars and teachers. Such programs are jointly supported by the Indian National Science Academy, National Academy of Sciences and Academy of Sciences. All these three academies jointly conduct, and for this we select experts in the field. In a select field, mathematics, physics, chemistry, biology, computer science, and we bring them together to a single center and give lectures, expository lectures, to encourage youngsters to take up research as a career. If they want to come and do research, to begin with, we provide a 2-month scholarship. They can go to any institute of higher learning and work with a science academy fellow for 2 months during their summer vacation, for which we provide travel and maintenance for 2 months. ACT News ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రకృతి వ్యవసాయం రైతులకు లాభదాయకం, సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు మరింత మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్న సీఎం చంద్రబాబు. ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా పేదలను దృష్టిలో పెట్టుకుంటుంది. 26వ డివిజన్లో అర్హులైన వారికి టిఫిన్ బండ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్. రైతులను, యువతను టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది. చెవిలో క్యాబేజీ పూలు పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపిన బీజేపీ. కార్మికుల హక్కులను కాలరాసేలా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. 279 జీవోను రద్దు చేయాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టిన మున్సిపల్ కార్మికుల జేఏసీ. ACT న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.